రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ నుంచి దేశవ్యాప్తంగా పెరిగింది. ఆ తర్వాత ప్రభాస్ సాహో మూవీతో పాన్ ఇండియా లెవెల్లో పలకరించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక సాహోతో రికార్డ్స్ కూడా అందుకున్నాడు. ఏ భారతీయ హీరో సాధించలేని రికార్డ్స్ సాహోతో ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ బాలీవుడ్ బడా హీరోలైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్లు సాధించలేనిది ప్రభాస్ సాధించి చూపెట్టాడు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ అగ్రనటుడు షారుఖ్ ఖాన్ హిట్ కోసం ముఖం వాచిపోయేలా ఎదురు చూస్తున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత ఆ స్థాయి హిట్ అన్నదే లేదు. ఇక మరోవైపు అమీర్ ఖాన్ దంగల్ వంటి సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్నా ఆ తర్వాత అదే ఊపును కంటిన్యూ చేయడం లేదు. ఇంకోవైపు సల్మాన్ ఖాన్ చెత్త రివ్యూలతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొడుతున్నా సరైన హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. కానీ తెలుగు హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం వరుసగా బాహుబలి 1, బాహుబలి 2తో పాటు తాజాగా సాహోతో వరుసగా 400 కోట్లను అందుకున్న తొలి భారతీయ హీరోగా రికార్డులకు ఎక్కారు. ఇక ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలకు మాత్రమే పరిమితమైన వందల కోట్ల కలెక్షన్స్లను ఈజీగా రాబట్టేస్తున్నాడు. ఇక ప్రభాస్ నటించిన సాహో సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం 400 కోట్లను రాబట్టింది. అయితే కేవలం బాలీవుడ్లోనే 200 కోట్లను రాబట్టింది. ఇక ఏమైనా ఒక తెలుగు హీరో అయి ఉండి జాతీయ స్థాయిలో ఈ రకమైన వసూలతో బీటౌన్ హీరోలకు ప్రకంపనలు సృష్టిస్తున్నాడు ప్రభాస్. ఇక సాహో హిందీ వర్షన్ డిజిటల్ వేదికగా కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇప్పటి వరకు హిందీలో అత్యధిక టీఆర్పీ సాధించిన టెలివిజన్ ప్రీమియర్గా సాహో రికార్డులు బద్దలు కొట్టింది. కానీ సాహో డిజాస్టర్ అయింది. అయితేనేం పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గిపోలేదు. అతడితో సినిమాలు చేయడానికి బాలీవుడ్ అగ్ర దర్శకులు, బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇక ఇప్పటికే ఆది పురుష్తో నేరుగా బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఓం రౌత్ లాంటి క్రేజీ డైరెక్టర్, భూషణ్ కుమార్ లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమా కోసం చేతులు కలుపుతున్నారు. ఇక మరోవైపు కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా లాంటి అగ్ర నిర్మాతలు ప్రభాస్తో సినిమా చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వీరిలో ఆదిత్య ప్రభాస్ నుంచి కమిట్మెంట్ కూడా తీసుకున్నాడని, ఒక సంచలన మల్టీస్టారర్ మూవీకి అతను రంగం సిద్ధం చేస్తున్నాడు అని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభాస్ 24వ సినిమాగా తెరకెక్కబోయే ఆ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభాస్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఒక భారీ మల్టీస్టారర్ తీయడానికి యష్ రాజ్ ఫిలిమ్స్ గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందుకు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలయికలో వార్ లాంటి భారీ సినిమా తీసిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారట. ఇక టైగర్ స్థాయి తక్కువ అయినప్పటికీ వార్ బ్లాక్ బాస్టర్ అయింది. అలాంటిది హృతిక్ రోషన్ ఎదురుగా ప్రభాస్ ఉంటే వీరితో సిద్ధార్థ్ మార్క్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తీస్తే ఎలా ఉంటుంది అనేది ఊహకే వదిలేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం సిద్ధార్థ్ షారుఖ్ ఖాన్ హీరోగా పఠాన్ అనే భారీ యాక్షన్ మూవీ కూడా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఈ దర్శకుడి స్థాయి ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు సలార్, ఆది పురుష్, నాగశ్విన్తో చేయబోయే సినిమాలతో ప్రభాస్ రేంజ్ కూడా ఇంకా పెరగడం ఖాయం. హృతిక్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక యష్ రాజ్ ఫిలిమ్స్కి ఉన్న పేరు, ఆ సంస్థ, ఆ స్థాయికి తగ్గట్టు సినిమా తీస్తే ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలైపోవడం ఖాయం.